మెటీరియల్ మన ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి వాల్ పోస్టర్స్ వగేరా ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా 25 ప్రభారీలకు సంబంధించినటువంటి ఒక ప్రొఫార్మా కూడా చాలామందికి అందలేదు. అదేవిధంగా ఓటర్ లిస్టుల విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉన్నది. అది అన్నింటినీ కూడా మనం నివృత్తి చేసుకోవడానికి తప్పనిసరిగా అందరం కూడా మర్చిపోకుండా అందరినీ అంటే ఇలా మనం తెలిసే ఈ గుద్దల ప్రజలు అడిగారు మనందరం కూడా కలిసారు. రాబోయే రోజుల్లో పెన్షన్ వస్తాయి, ఈ చదువుకున్న పిల్లంతా ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి కావాలంటే ఆస్కారం ఉంటుంది. కానీ మనం పనిచేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మరి మన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ కార్యక్రమం 25 ప్రభారీల కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి ఈ సందర్భంగా నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ చేసిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమైనవో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకున్నారని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నా. అన్నిటికన్నా ముందు మనకి ఇక్కడ ఉన్న ఓటర్లేమో 18,000 మంది, తర్వాత 5 మండలాలు, 19 బూత్స్, 10 ఒక మున్సిపాలిటీ 10 బూత్స్, ఖమ్మం, వరంగల్ పార్లమెంట్ మరి 5 లక్షల ఉంది. మరి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలే ఇలాంటి పరిస్థితి లిఖిత పూర్వకంగా రాష్ట్రంలో అవసరం దాన్ని అందరూ కూడా గుర్తుంచుకొని భోజనం తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనండి. 25 ప్రభారీలకు సోదరి సోదరులకు అందరికీ నమస్కారం. ఈనాటి ఉద్దేశం ఎమ్మెల్సీ ఎన్నికలలో మన పార్టీ అభ్యర్థి అయినటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు మరి వారు భారతీయ జనతా పార్టీలో 40 సంవత్సరాలుగా విద్యార్థి పరిషత్తులో ఏబీవీపీ కానించి మరి ఆ తర్వాత మరి సంఘులో ఆ తర్వాత పార్టీలో వివిధ బాధ్యతలు చేపట్టి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ మరి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి ప్రజల ముందుకు రావడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనందరం కూడా వారి యొక్క సేవలను దృష్టిలో పెట్టుకొని మనం వారందరినీ వారిని గెలిపించాల్సిందిగా మనం ఈరోజు కార్యక్రమం తీసుకొని ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దాని ఉద్దేశమే మరి 25 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిగా మన కార్యకర్తల్ని నియమించుకోవడం జరిగింది. 25 ప్రభారి అంటే 25 మందికి ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 25 మందికి ఒక ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఈ రోజు నుండి ఎన్నికలు అయిపోయి పోలింగ్ అయిపోయేంత వరకు కూడా ఏ ఓటర్ ప్రతి ఓటర్ని 25 మందిని వారికి ఫోన్ చేయడం కానీ కలవడం కానీ మాట్లాడడం కానీ ఓటు వేసిన పోలింగ్ రోజు కూడా వారు ఓటు వేశారా వేయలేదా ఓటు వేయించుకునేంత వరకు కూడా మనం వారిని మనం ఫాలో చేస్తుండాలి, ఫాలో అప్ గా ఉండాలి. మరి వారందరికీ కూడా మన అభ్యర్థి యొక్క విశిష్టత
మరి భారతీయ జనతా పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అనేది ఓటు వేయాల్సిందిగా మనం అభ్యర్థించి వారిని ఓటును మన పార్టీ అభ్యర్థికి ఓటు వేయించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనందరం కూడా సీరియస్ గా తీసుకొని పనిచేసి మనకి ఇచ్చినటువంటి బాధ్యతని మనం ఎవరికి వాళ్ళు కూడా సిన్సియర్గా పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విభజన ఏ విధంగా జరిగింది, కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వంతో టీఆర్ఎస్ వాళ్ళకు వచ్చిందా, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎంపీలు రెండు, అందులో కేసీఆర్ విజయశాంతి గారు, మరి వాళ్ళిద్దరితో నేను రాలే, వాటి ఇక్కడ పోరాటం చేస్తే కూడా మరి తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా కేసీఆర్ మరి ఆ రోజు తెలంగాణ ఆకాంక్షతో మరి ఉద్యోగ సంఘాలు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, అందరూ కూడా పోరాటం చేశారు. ఆ ఎమ్మెల్సీలకు ఇవాళ మనం ఓటు ఎందుకు వేయాలా, ఎందుకు వేయకూడదు అనే విషయం మీద ఇక్కడ ముగ్గురు వచ్చింది కాబట్టి మనం దాని మీద ఇవాళ మొత్తం డెలిగేట్స్ చెప్పే విధానాలను పరిశీలించి మనం ఓటు వేయించడానికి ప్రధానంగా భూమిక పోషించాలి. నేను ఈ సందర్భంగా ఒకటే విషయం తెలియపరుస్తున్నాను, వాస్తవంగా మన దగ్గర పల్లా రాజేశ్వర్ రెడ్డి గతంలో ఓటేసి మేధావులు గెలిపేయడం జరిగింది. వారు గెలిచిన తర్వాత విద్యార్థులు టోటల్గా కూడా ఒక రూపాయి వెళ్ళి మేధావులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఒక లయాకాశంతో పనిచేయలే, కేవలము పైరవేలు చేసుకుంటూ ప్రభుత్వంలో పెత్తనం చేస్తూ కోట్ల రూపాయలు ధరించి కోట్ల రూపాయలు కేసీఆర్ కట్టబెట్టి మూటగట్టి ఇవ్వడం తప్ప ఇంకోటి తెలియని పల్లా రాజేశ్వర రెడ్డి. మనం గమనించాలి ఇక్కడ ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగం రాకుండా ఎంతో మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతున్నారు. అట్లాంటి విద్యార్థులకు రేపటికి భవిష్యత్తు మనం ఇవ్వాలన్నా వాటి గురించి వాళ్ళ గురించి పోరాటం చేయాలన్నా ఇవాళ బీజేపీ పార్టీ అభ్యర్థి మన ప్రేమందర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచి పోరాటం చేసి పార్టీలో కీలకమైన పదవులు చేస్తూ జీవితం మొత్తం కూడా పార్టీకి అంకితమై పనిచేస్తుంది కాబట్టి వారికి సమస్యల మీద పట్ట బాగా మోహన ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఓటేసి గెలిపిస్తే గడపి యువకులకు మేధావులకు అందరికీ కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారని తెలియవచ్చు. చాలా కీలకం. మనందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం లేదు, మనలో మనం పార్టీలో విభేదం లేకుండా నేను భారతీయ జనతా పార్టీ అయినా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఆ క్రెడిట్ మొత్తం టీఆర్ఎస్ కేసీఆర్ కొట్టేసి ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా తెలంగాణ రావాలనుకున్నాం, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి బీజేపీనా కాంగ్రెస్ అని ఆలోచించండి. దీన్ని అలసుగా తీసుకొని కేసీఆర్ ఫ్యామిలీ ఆడుతున్న ఆటకు తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకి చరమగీతం పాడాలంటే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటేయాలి. కార్యకర్త మామూలుగా ఇంతకుముందు కష్టపడడానికంటే ఇక్కడ ఎక్కువ గంటలు శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మనం ఎంత సమయం ఇచ్చి ఎంతమంది ఓటర్ల దగ్గర మనం వెళ్ళి రిక్వెస్ట్ చేయగలుగుతామో కేసీఆర్ నింపడానికి మనము మన వంతు బాధ్యతగా అంత చేస్తున్నట్టు ఈరోజు. కాబట్టి ఎవరైనా సరే నేను వెళ్ళి అడగకుంటే బీజేపీకి ఓటేస్తానే, కేసీఆర్ మీద కోపం ఉందిలే, కాంగ్రెస్ని క్యాండిడేట్ మంచోడు కాదులే, ఇంకెవరు సాటి లేదు, దేవేంద్ర రెడ్డి గారు మొదటి ప్రాధాన్యం కొడుతుంది గెలిస్తే ఈజీగా మనం అనుకుంటు మనసులో ఇంట్లో కూర్చుంటే దేవేంద్ర రెడ్డి గారికి ఇబ్బంది అవుతుంది, మన భారతీయ జనతా పార్టీ గారికి ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా పార్టీ పైనుంచి కిందికి ఒక సిస్టమ్ పెట్టింది, 4,20,000 కోట్ల కూడా 25 మందికి ఒక ఇన్ఛార్జి పెట్టుకున్నాం, మనం పని విభజన చేసుకున్నాం. ఒక లీడర్ ఇచ్చే ఇంట్లో ఓట్లు పడేవి కాదు, అందరి గ్రాడ్యుయేట్ మేధావులు చదువుకున్న మేధావుల యొక్క ఎలక్షన్. ఈ యొక్క ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో గొప్ప కార్యక్రమం తీసుకుంటున్నటువంటి యొక్క మన ప్రధాని నిజంగా వారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి భాజపా పార్టీ ఆ పార్టీలో సభ్యులుగా ఉన్నారు, అది ఒక గర్వకారణమైన విషయాన్ని నేను ఆ రకంగా
మరి దేశంలో ఎన్నో కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. పేదవాళ్ళ యొక్క బ్యాంకు అకౌంట్స్ కానివ్వండి, మహిళలకి గ్యాస్ కనెక్షన్ కానివ్వండి, అదే రకంగా రైతులకి మరి ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి ఏదైతే వారు కిసాన్ నిధి ఏదైతే పంపిస్తున్నారో అది, అదే రకంగా మరి దేశ సమగ్రత ఒప్పువాటు లేకుండా మన వాటర్ మీద జరిగేటువంటి కార్యక్రమాలు పొరుగు దేశాలు చేస్తున్నటువంటి వాటిని అది ధీటుగా ఎదుర్కొనడంలో మరి అటువంటి పార్టీ ఘనచరిత్ర కలిగినటువంటి మన పార్టీ మన ప్రధానమంత్రి ఈరోజు ఇక్కడ మన బండి సంజయ్ గారి అధ్యక్షత మన రాష్ట్రంలో కేసీఆర్ ఒకటంటే వంద అనేటువంటి ఒక వ్యక్తికి ఒక లీడర్ను మనకు ఇచ్చిన ఈరోజు కేసీఆర్ బండి సంజయ్ గారు మాట్లాడగానే కేసీఆర్కి ఏం చేయాలో మరి అర్థం కాక దిగమకపడుతున్నటువంటి విషయం ఇది. కేసీఆర్ అంటే మనం తెలంగాణ సాధించుకున్నాక కాపుల కుక్కల ఉందని చెప్పినాడు. ఈ కాపుల కుక్క ఈరోజు తెలంగాణను దోచుకొని తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా చేసుకున్నాడు. మరి తెలంగాణను మాత్రం తెలంగాణను తెలుగు చూసేసినాడు. ఇటువంటి ఈ యొక్క పరిపాలన ఏదైతే అవినీతితో ఆశ్రిత పక్షపాతం బంధుప్రీతి తను మూమెంట్లో ఉన్నప్పుడు చెప్పేవాడు, నేను కూడా తెలంగాణ మూమెంట్లో ఉన్నా అందరికన్నా ముందు ఎంపీగా రాజీనామా చేశాను. ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేసుకుంటే నేను ఎంపీగా రాజీనామా చేయడం జరిగింది. ఆ రోజుకి ఇతను ఏమన్నాడంటే నేను నా ప్రసంగి మేము ఇద్దరమే ఇక్కడ ఉన్నాము, నా కొడుకు కూతురేమో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు, మాకు ఏలాంటి ఇక్కడ ఆశ లేదు, నా తెలంగాణ ప్రజలే నాకు ఉద్యోగని చెప్పేసి బొంకి తెలంగాణ రాగానే తన కుటుంబానికి అది ఇంటికో ఉద్యోగం ఇస్తానని తన ఇంట్లో మాత్రం అందరి ఉద్యోగం చేయాలని మీకు తెలుసు. ఈరోజు నీళ్లు నిధులు నియమకాలు అన్నీ తన జేబులోకి తన పాప వదిలికి వెళ్ళిపోయినట్టు మనం అందరికీ తెలుసు. ఇప్పటికీ తెలంగాణను సర్వనాశనం చేసినాడు, ఇప్పటికైనా అతన్ని ఆపాలంటే ఈ ప్రభుత్వాన్ని తీసేయాలంటే మరి భారతీయ జనతా పార్టీ ముందుకు రావాల్సినటువంటి అవసరం. ఈరోజు ఈ ఎన్నికలు మరి మన ప్రేమతి రెడ్డి గారిని ఇక్కడ అభ్యర్థిగా మన నల్లగొండ వరంగల్ ఖమ్మం మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నిక ఇది. ఈ యొక్క ఎన్నికలు గెలిస్తే ఇప్పటికే కేసీఆర్ మరి దిబ్బాక దెబ్బతో జిహెచ్ఎంసీ దెబ్బతో మొత్తానికి అతను పోయే రోజు దగ్గర వచ్చినా కౌంట్ చేస్తున్నాడు. ఈజ్ కౌంటింగ్ డే. ఇప్పుడు అతన్ని పూర్తిగా మరి మనం పంపించాలంటే ఈ ఎన్నికలో మనం గెలవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది.